విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాజకీండ గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం చేపట్టారు. ఎంపీపీ చెల్ల చెల్లం నాయుడు మాట్లాడుతూ పాత పెన్షన్ నుంచి 2500 రూపాయల చొప్పున లబ్ధిదారులకు అందజేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రాపాక సూర్యప్రకాష్ రావు, ఎంపీడీఓ త్రివిక్రమరావు, సర్పంచ్ ఈశ్వరమ్మ, పంచాయతీ సెక్రటరీ కుమారి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పండకన్న సర్పంచ్ మహిళలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మన తెలుసు మన ప్రీతం దాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు మన కష్టాలు గుర్తించి దానిలో భాగంగా ఒక ప్రకటన చేసి 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది నేను చేస్తాను క్రమేపీ పెంచుకుంటూ ఇస్తాను అని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే సీఎం అయినంటనే 2200 రూపాయలు అందరికి కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు సంవత్సర కాలం పాటు జరిగిన తర్వాత 2 సంవత్సరాల కాలం పాటు జరిగిన తర్వాత దీన్ని 2500 రూపాయలకి ఈ రోజున మనందరం కూడా మీ పిల్లలందరూ కొట్టేస్తే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఎవరు ఇయ్యక్కర్లేదు. 50 వేలు 30 వేలు కూడా ఉంటాయి50 వేలు 30 వేలు మోసపోకుండా జగన్మోహన్ రెడ్డి ఉంటే